హాయ్ ఫ్రెండ్స్, ఎప్పట్లాగే ఈ వీడియోలో కూడా నేను మీకోసం ఒక సూపర్ యాప్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్, రైట్? సో మీరు ఇది మాత్రం చూడగానే ఇన్స్టాల్ చేసేసుకుంటారు ఫ్రెండ్స్, రైట్? సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యాప్ చేసే పని ఏంటంటే, ఇప్పుడు మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్నిటినీ టెక్స్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసింది ఫ్రెండ్స్. ఈవెంట్స్, సెటింగ్స్, కెమెరా, ఇన్బిల్ట్లో వచ్చిన యాప్స్, మనం డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ అన్ని టెక్స్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోతాయి, రైట్? సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో మీరు వీటి కలర్ చేంజ్ చేసుకోవచ్చు, రైట్? ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు, అండ్ దీంట్లో మీరు యాప్స్ని హైడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా యాప్స్ యొక్క నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు వాట్సాప్ ఎవరికి కనిపించద్దు, హైడ్ చేయాలి అనుకుంటే హైడ్ చేయవచ్చు, లేదా వాట్సాప్ నేమ్ చేంజ్ చేసి మీ నేమ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, రైట్? ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇన్ని ఫీచర్స్ ఇన్న యాప్ని ఎవరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, రైట్? సో ఈ యాప్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోతుంది ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకే? అదేవిధంగా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గుడ్, వెరీ గుడ్, సూపర్, ఆసమ్, నైస్, ఏదో ఒకటి కామెంట్ చేయండి. బట్ కామెంట్ చేయకుండా మాత్రం ఈ వీడియోని అసలు లీవ్ చేయకండి ఫ్రెండ్స్, ఓకే? ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ సెట్టింగ్స్ అన్ని రీస్టోర్ చేసేస్తున్నాను, రైట్? సో మీరు ఫస్ట్ టైం ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా మీకు ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తాను ఫ్రెండ్స్, ఓకే? ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఉంటుంది. అండ్ నేను యాప్ నేమ్ వచ్చేసి లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్, ఓకే? అప్పటి వరకు ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి, ఓకే? సో ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే లాంగ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మనకి ప్రిఫరెన్స్ వస్తుంది. ప్రిఫరెన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి కలర్, సైజ్, ఫాంట్, బ్యాక్గ్రౌండ్ కలర్, సో ఈ విధంగా మనకి సెట్టింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చేంజ్ చేసుకున్నట్టయితే కలర్ వచ్చేసి ఇక్కడ చూసాను కదా, కలర్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. సో మీరు మీకు నచ్చిన కలర్ని సెట్ చేసుకోవచ్చు, ఇండివిజువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే బ్రౌజర్కి ఒక కలర్, కెమెరాకి ఒక కలర్, వాట్సాప్కి ఒక కలర్, సో ఆ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. అలా సెట్ చేయాలనుకుంటే మీరు ఏ యాప్ యొక్క కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్, రైట్? సో ఇప్పుడు నేను వచ్చేసి బ్రౌజర్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే? సో బ్రౌజర్ పైన లాంగ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు బ్రౌజర్ యాప్ ప్రిఫరెన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకోండి. అండ్ కలర్, రైట్? సో ఇక్కడ చూసినట్టయితే జస్ట్ బ్రౌజర్ యొక్క కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్, రైట్? అదేవిధంగా ఇప్పుడు మనం వాట్సాప్ యొక్క నేమ్ ఎలా చేంజ్ అవ్వాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. జస్ట్ లాంగ్ ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి వాట్సాప్ యాప్ ప్రిఫరెన్స్ ఉంది, రైట్? ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే నేమ్ ఆప్షన్ ఉంది. అండ్ నేమ్ చూడండి ఫ్రెండ్స్, సారీ, లాంగ్ ప్రెస్, వాట్సాప్ ప్రిఫరెన్స్, నేమ్. నిన్న ఛానల్ నేమ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో చూస్తున్నాను ఫ్రెండ్స్, వాట్సాప్ అని నేమ్ పోయి చూస్తున్నాను కదా ఫ్రెండ్స్, వాట్సాప్ నేమ్ పోయి నా ఛానల్ నేమ్ వచ్చింది, రైట్? సో మీరు ఇక్కడ వచ్చేసి తెలుగు టెక్ మాత్రమే కనిపిస్తుంది. అండ్ మీరు కావాలనుకుంటే ఈ సైజ్ కూడా తక్కువ చేసుకోవచ్చు. సైజ్ తక్కువ చేయడానికి జస్ట్ లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మీ ఇండివిజువల్గా మనం సైజ్ తక్కువ చేసుకోవడానికి కుదరదు ఫ్రెండ్స్, ఓకే? అండ్ ఇక్కడ చూస్తున్నాను కదా, ప్రిఫరెన్స్లోకి వెళ్ళండి. అండ్ మనకి ఇక్కడ సైజ్ ఆప్షన్ ఉంది, రైట్? సైజ్ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మ్యాక్స్ టెక్స్ సైజ్ ఉంది. మ్యాక్స్ టెక్స్ సైజ్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద టెక్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ చేసుకోవడానికి, రైట్? తెలుగు టెక్ అడ్డా ఛానల్ నేమ్ వచ్చేసి మ్యాక్స్ టెక్స్ సైజ్లోకి వస్తుంది కాబట్టి తక్కువ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, రైట్? ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు నా నేమ్ వచ్చేసి చూడండి అక్కడ, రైట్? అదేవిధంగా ఇప్పుడు ఏవేవైతే చిన్న టెక్స్ ఉన్నాయో, మినీ టెక్స్ సైజ్, సో అవి పెద్దది చేసుకోవాలంటే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడ మనకి ఫాంట్ సైజ్ పెంచేయండి. సో చూస్తున్నారు కదా, పెద్దగా అయిపోతున్నాయి, రైట్? సో ఈ విధంగా ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలానే ఫుల్ వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ ఏ విధంగా చేంజ్ చేయాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ప్రిఫరెన్స్, అండ్ ప్రిఫరెన్స్ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే ఫాంట్ అనే ఆప్షన్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, థర్డ్ వన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి బోల్డ్ అన్ని ఫాంట్స్ ఉన్నాయి. సో మీరు దీంట్లో నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకే? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి డాన్సింగ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, రైట్? సో ఈ విధంగా ఉంటుంది, రైట్? ఇప్పుడు మనం ఫాంట్స్ చేంజ్ చేసాం కదా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను, నా జీమెయిల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జీమెయిల్ ఉంది కదా, సో ట్యాప్ చేయండి ఫ్రెండ్స్, రైట్? సో జీమెయిల్ ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఇక్కడ చూసినా కదా. చూడండి ఫ్రెండ్స్, జీమెయిల్ ఓపెన్ అయిపోయింది, రైట్? సో ఈ విధంగా మనం మన మొబైల్లో ఉన్న యాప్స్ని ఒక టెక్స్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఓకే? ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీ ప్లేస్టోర్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ప్లేస్టోర్కి వెళ్ళి సెర్చ్ చేయండి AP15, రైట్? ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ చూస్తున్నాను కదా AP15, అండ్ ఇక్కడ మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే రైట్ 500,000 డౌన్లోడ్స్ ఉన్నాయి. ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది మనకి,
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.